ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు చాలిన దేవుడై ఉండి ప్రతిదినం ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞత స్తుతి చెల్లింపు బద్దులు మేము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పితృడైనటువంటి దేవుని సేవకులు, ప్రభు అయినటువంటి యేసయ్య ద్వారా పిలువబడినటువంటి ఆ యొక్క దైవజనులు, అపోస్తలుగా ఉండడానికి ఏర్పరచబడిన వారు దేవుని యొక్క సేవలో అనేక అనేక పత్రికలు రాస్తూ వచ్చారు. వారిలో ఎక్కువ శాతం దైవజనుడు పౌలు గారే అనేక పత్రికలు రాశారు. ఆ పత్రికల్లో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో మనం గమనిస్తున్నాం. విధంగా దైవజనుడు పౌలు కొరింతి పత్రిక, ఆ సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆయన ఒక సందర్భంలో ఆయన ఈ మాట అంటున్నాడు. మొదటి అధ్యాయము, రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆఖరి వచనంలో ఆయన మాట చెప్తున్నాడు. మేము మీ యొక్క ఆనందమునకు సహకారులమై ఉన్నాము. మీ విశ్వాసం మీద మేము ప్రభువులం కాదు, కానీ మీ ఆనందమునకు మేము సహకారులుగా ఉన్నాము అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఒక దైవజనుడు సంఘమును ఉద్దేశించి సంఘముకు ఏం చెప్తున్నాడంటే, మేము మీకు సహకారులము, సహకరింప చేస్తున్నాం, మీ యొక్క ఆనందానికి, సంతోషానికి, విశ్వాసానికి మేము సహకరిస్తున్నాము మీ యొక్క జీవితాలకి అని. ఈ రోజుల్లో చాలామంది తమను తాము గొప్పలుగా చెప్పుకునే వాళ్ళు కనబడుతున్నారు. సేవకుడు లేకపోతే విశ్వాసం లేదు, మా త్యాగం, మా సమర్పణ, మా వైరాగ్యం, మా జీవితాలు, మా ప్రార్థన, మా భక్తి, మేము దేవునికి చేసే విన్నపాలు, మీ పక్షాన మేము భరిస్తున్న భారాలు అన్నట్లుగా ఇవన్నీ చాలామంది ఎక్స్పోజ్ చేస్తున్నారు. అసలు నేను లేకపోతే, నేను రాకపోతే, నేను ఆ సమయంలో వచ్చి నీ కుటుంబానికి ప్రార్థన చేయకపోతే, ఆ సమయంలో నేను నీకు ఆలోచన చెప్పకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యదు. ఈ విధంగా అందరినీ తానే ఒక సుపీరియర్ అన్నట్లుగా అందరినీ, సంఘం అంతటినీ తన గ్రిప్లోకి తీసుకొచ్చుకుంటుంటారు చాలామంది. అసలు సేవకుడు అంటే దేవుడు తర్వాత సేవకుడి నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రవక్త యెషయా ద్వారా దేవుడే చెప్పాడు, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తాను అన్నాడు. కాబట్టి నేను ఏం చెప్తే దేవుడు దాన్ని అది చేస్తాడు అని ఈ విధంగా అంత మొత్తం డైవర్షన్ అంతా కూడా సేవకుని మీదకి వెళ్ళిపోవాలి. కానీ దైవజనుడు పేతురు ఏమంటాడో తెలుసా? మీకు అప్పగించబడినటువంటి మందుకు మాదిరిగా ఉండండి, కానీ ప్రభువులైనట్టు ఉండొద్దు అని అంటాడు. ఈ దైవజనుడు పౌలు గారు కూడా కొరింతలో ఉన్న సంఘస్థులతో అంటున్నారు, మేము మీ ఆనందమునకు సహకారులము, వీఆర్ ద హెల్పర్స్ ఆఫ్ యువర్ జాయ్. సో మీ ఆనందానికి, మీ యొక్క సంతోషానికి మేము సహకరిస్తున్నాం, ఇంకా మీరు ఆనందించాలి. ఈయన ఏ పరిస్థితుల్లో ఆ మాటలు చెప్తున్నాడంటే, ఆ సంఘాన్ని ఆ విధంగా బలపరుస్తున్నాడంటే, ఈయన అనేకమైనటువంటి శ్రమలలో, అనేకమైన బాధలలో, అనేకమైన కష్టాలలో, అనేకమైన ఉపద్రవాలలో, అనేకమైనటువంటి నిందలలో, కన్నీళ్ళలో మరణమైపోతాము అన్నటువంటి ఆ చివరి క్షణాల విషయంలో, ద పాయింట్ ఆఫ్ డెత్, ఇక తప్పదు, ఇక మరణం ఇంక అయిపోయింది అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి ఈ పౌలు గారు, అంతటి అనుభవాలు అనుభవించిన ఈ పౌలు గారు, అనుభవాల నుండి దేవుడు తనను తప్పించిన విధం, తనను కాపాడిన విషయం, తనని సజీవులుగా నిలబెట్టిన విషయం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, సంఘమా, సంఘ బిడలారా, ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అధైర్యపడకండి. మమ్మల్ని తప్పించిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పిస్తాడు. మీరు ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తూ మీరు ఉత్సాహంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. మేము మీకు ప్రకటించినటువంటి ఆ సువార్త వలన అయినా ఆ నిరీక్షణను, శ్రమలను బట్టి వదులుకోకండి. నిందలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, దరిద్రం వచ్చిందని, ఉపద్రవాలు వచ్చాయని, ఆకలి దప్పులే వచ్చాయని, కొరతతో ఉన్నానని, రోగాల మయమైపోయింది నా పరిస్థితులు, నా కుటుంబంలో అన్నీ కోల్పోతూ వచ్చాను అన్నటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా కూడా, మేము కూడా ఇలాంటి బాధల్లో ఉన్నాము, ఇలాంటి కష్టాలు అనుభవించాము, ఇలాంటి నిందల మధ్యలో మేము మా జీవితాల్ని కొనసాగించాము, అయినను
మృతులను సజీవులుగా లేపు దేవుని యందు మేము కలిగి ఉన్న నిరీక్షణను బట్టి ఆయన మమ్మల్ని సజీవులుగా నిలబెట్టాడు. గనుక మీరు కూడా ఒకవేళ ఈ మార్గాల్లో వస్తే, ఈ మార్గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పకుండా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, నీ బ్రతుకే చేదైపోయినా, ఆ రోజున మోషే దావీదు ఏ విధంగా ఆ మారాలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన సూచన మేరకు ఒక చెట్టును నీళ్ళల్లో వేయగా ఆ ప్రాంతమంతా కూడా మధురంగా మారిపోయిందో, ఆ విధంగా నీ వ్యక్తిగత జీవితాల్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి చేదు, కష్టం, మరిచిపోలేని నిందలు, అవమానాలు, నువ్వు వెళ్ళినటువంటి ఆ మార్గాలు, అంత భయానకమైన పరిస్థితులు కూడా నువ్వు జీవించిన జీవితం నీ బ్రతుకులో చాలా కష్టాన్ని, చేదునే మిగిలిచింది. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ యొక్క చెట్టు ఏ విధంగా నీళ్ళల్లో వేయబడితే ఆ ప్రాంతమంతా కూడా మధురంగా మారిపోయిందో, ఆ విధంగానే క్రీస్తు నీ జీవితంలో, నీ ఎంటైర్ లైఫ్లో, నీ ఎంటైర్ లైఫ్. కొంతమంది అనుకోవచ్చు, నేను ఆడపిల్లగా పుట్టడమే శాపమా, నేను మగపిల్లడిగా పుట్టడమే శాపమా, ఇలాగా ఆ స్త్రీలకు తగినట్లుగా స్త్రీలు అనుకుంటూ పురుషులకు తగినట్లుగా పురుషులు అనుకొని ఇలాగ నేను పుట్టడమే శాపమా, ఇలాగ ఉండటమే శాపమా అన్నప్పుడు మరి నా పుంసుకుల పరిస్థితులు ఏంటండి? వాళ్ళు మరి ఇంకెంత బాధపడాలి, వాళ్ళ జీవితాలు ఎంత వేదన చెందాలి. వాళ్ళు కూడా కొంతమంది, బైబిల్లో మూడు విధాలుగా నపుంసకులు మనం చూస్తాం. సహజ సిద్ధంగా నపుంసకులుగా అయిన వాళ్ళు ఉన్నారు. రెండవదిగా తమ జీవితంలో రాజుల చేత నపుంసకులుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. మూడవదిగా తమకు తాముగానే నపుంసకులుగా మారి దేవునికి తమను తాము అప్పగించుకున్న వారు కూడా ఉన్నారు. సో ప్రభు చేతమైతే ఒకసారి దాని గురించిన పూర్తి వివరణ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం గమనిస్తున్న కొంతమంది స్త్రీలు, నేను స్త్రీగా పుట్టడమే తప్ప శాపమా, నాకెందుకు నా బ్రతుకులు ఎందుకు ఈ విధంగా కలిగింది అని కొంతమంది బాధపడుతుంటే, మరికొంతమంది పురుషులు అసలు నేను మగవాడిగా పురుషుడిగా పుట్టడమే నా శాపమా, నా బ్రతుకు, నా కుటుంబం, నా యొక్క సంసార జీవితం, కుటుంబ జీవితం ఇలాగ అయిపోయింది అని కొంతమంది బాధపడుతుంటే, మనం ఈ విధంగా రెండు స్త్రీలకి స్త్రీలుగా పురుషులకు పురుషులుగా బాధపడుతుంటే మూడవ వర్గమైనటువంటి ఆ నపుంసకుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. కనుక దైవజీవుడు చెప్తున్నాడు, సంఘస్థులారా, మీ యొక్క ఆనందమునకు మేము సహకారణం. ఎందుకనంటే మీరు అనుభవించున్న అనుభవాలు మీకంటే ముందుగా మేము అనుభవించాం. మీరు పడుతున్న నిందలు, కష్టాలు, కన్నీళ్ళ దుఃఖం అవి మా జీవితంలో కూడా వచ్చాయి. మేము కూడా వాటిని అనుభవించాం. మేము కూడా దరిద్రతను అనుభవించాం. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఎవరి దగ్గర చేయి చాపలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అవసరతలన్నింటిలో ప్రభు వైపు చూచినప్పుడు దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా ప్రతి అవసరతలు ఆయన తీరుస్తూ వచ్చాడు, ఆరోగ్యం ఇస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. గనుక మేము ఎట్టి బాధల ద్వారా దేవుని సన్నిధిలో మేము సంతోషించబడ్డామో, ఆదరించబడ్డామో, ధైర్యపరచబడ్డామో, విడిపించబడ్డామో, ఆ విధంగానే మీకు కూడా ఆ విధమైనటువంటి ఆదరణ, విడుదల, సమాధానం, సంతోషం కలుగుతుందని మీ ఆనందమునకు మేము సహకారులుగా ఉన్నాం. మరి రోజున నువ్వు కృంగిపోతున్నావా? దేవుని యొక్క వాక్యం నీతో చెప్తుంది, దేవుడు నీకు నీ ఆనందమునకు, నీ యొక్క సంతోషానికి సహకారుని దేవుడిచ్చాడు. తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, తప్పకుండా నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీకు మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ దేవుడిని కొరకు సిద్ధపరచున్నాడు. నీ చేదును ఆయన తొలగించి మకరందాన్ని, మహానందాన్ని ఆయన నీ కలుగు చేస్తాడు. నీ దుఃఖం తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఉదయ కాలమందు నీ బిడ్డలైన మా అందరితో మీరు మాట్లాడారు ఆత్మ ద్వారా. అవును తండ్రి, మా ఆనందమునకు మీరు సహకారులను నియమించున్నారు. కనుక నాయన, సహకారులైనటువంటి నాయన అయ్యా, ఆ దైవజనులు, ఆ యొక్క దేవుని బిడ్డలు అయ్యా, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ, ఒకరి ద్వారా ఒకరికి ఆదరణ, ఓదార్పు ఎక్కడైతే లభించబడుతుందో, ఆ బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో నాయన మేము వెళుతున్న మార్గాల్లో మా పితృలను చదువుకుంటూ వారి జీవితాలు, వారు వెళ్ళిన మార్గాలు మేము చూసుకుంటూ దేవుని సేవకుల ద్వారా, సంఘము ద్వారా, మాకు మీ యొక్క ఆత్మ ద్వారా కలిగించబడుతున్న ఆదరణను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ఆనందంలో, సంతోషంలో మరింతగా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు మరిచి మీలో మేము సంతోషంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి.
కృపయు, కాపుదల, సమాధాన, నెమ్మది అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ యొక్క నాయన ఉదయ కాలమందు ఒక్కొక్కరిని విధంగా దీవించి బలపరిచి నడిపించి ఘనమైన నామను మైన తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది ఆ శ్రమల మార్గాల్లో, కష్టాలు కన్నీళ్ళ మార్గంలో దేవుడి చూచున్న ఆనందముతో ఆనందించబడుతూ ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడుదుమగాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. ముఖ్యంగా ప్రభు మనకు అట్టి గొప్ప ఆనందం, సంతోషం, సహకారం ఆయన ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను, ఆయన సేవకుల ద్వారాను ఆయన అనుగ్రహిస్తూ మనల్ని అందరినీ ఆయన బలపరిచి నడిపించును గాక. కృప మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. అనేకులకి మీరు షేర్ చేయండి, అనేకులు దీవించబడతారు. మీరు మాత్రమే విని వదిలేకండి, దయవుంచి అనేకులకి షేర్ చేయండి. ప్రతి సోషల్ మీడియాలో, మీ ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్లో, వీటన్నింటిలో మీరు వాక్యాలు పంపించండి. తప్పక దేవుడు మీకు తోడై ఉండి దీవెన అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.